ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైందన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ని వీడుతా అని సోనియాను వైఎస్ బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఇస్తామో అని చెప్పి కాలయాపన చేస్తూ మాట దాటివేస్తూ తెలంగాణ పదం ఎత్తకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీని వీడతా అని చెప్పి సోనియా గాంధీకి అల్టిమేటం ఇవ్వడం వల్ల ఒప్పుకున్నా కానీ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేకపోయింది. ఇటు తాత్సారం చేస్తున్నారు అని చెప్పి ఇచ్చిన మాట తప్పుతున్నారు అని చెప్పి సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పని తనకున్నటువంటి కేంద్ర మంత్రి పదవిని ఒక గడ్డి పోచలాగా విసిరేసి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వాళ్ళు గడ్డి పోచలుగా తమ మంత్రి పదవులను విసిరేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. మాట తప్పింది కాంగ్రెస్. తప్పకుండా మేము మీతో కలిసి ఉండము, మీతో అధికారం పంచుకోలేము. మా క్షేత్రం ప్రజాక్షేత్రం మళ్ళీ తెలంగాణనే కాబట్టి మేము పోతున్నాం. మళ్ళీ తెలంగాణ కోసం మళ్ళీ ఉద్యమిస్తున్నాం. మీరు తెలంగాణ ఇచ్చేదానికి కొట్లాడతామని చెప్పారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి, మన ఎమ్మెల్యేలు మంత్రులు హైదరాబాద్ నుంచి మళ్ళీ గ్రామాల బాట పట్టి తెలంగాణ ఇస్తాము అని చెప్పి కాలయాపన చేస్తూ మాట దాటివేస్తూ తెలంగాణ పదం ఎత్తకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీని వీడతా అని చెప్పి సోనియా గాంధీకి అల్టిమేటం ఇవ్వడం వల్ల ఒప్పుకున్నా కానీ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేకపోయింది. ఇటు తాత్సారం చేస్తున్నారు అని చెప్పి ఇచ్చిన మాట తప్పుతున్నారు అని చెప్పి సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పని తనకున్నటువంటి కేంద్ర మంత్రి పదవిని ఒక గడ్డి పోచలాగా విసిరేసి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వాళ్ళు గడ్డి పోచలుగా తమ మంత్రి పదవులను విసిరేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. మాట తప్పింది కాంగ్రెస్. తప్పకుండా